నమస్తే, మీ టీవీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కట్రపాడు గ్రామంలో పునీత సౌరి వారి దేవాలయం నందు మేరీమాత ప్రతిమ కుడివైపున కంటి నుండి రక్తపు ధార రావడం, చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి మేరీమాతను దర్శించుకోవడం, పూజా కార్యక్రమాలు ప్రార్థన చేయడం ఉదయం నుండి జరిగిన విధానంలో ఈరోజు ఉదయం 9 గంటల నుండి మేరీమాత ప్రతిమ కుడి కంటి నుండి రక్తపు ధార వస్తుండడం గమనించిన ఫాదర్ భక్తులతో కలిసి పూజా సామాగ్రిని అర్పించారు. కాబట్టి పూజా సామరాన్ని అర్పించి శుక్రవారం మేరీమాత ఎడమ కంటి నుండి రక్తపు ధార రావడం, మరల ఈ శుక్రవారం కంటి నుండి రక్తపు ధార రావడం గమనించి తదుపరి రేపు ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పునీత సౌరి దేవాలయం యొక్క ఫాదర్ తెలిపారు. శుక్రవారం రోజు వచ్చింది, మళ్ళా ఇవాళ వచ్చింది, వాటికి వారం రోజుల నుంచి పూజలు పెట్టి చెప్పాలని చెప్తున్నాను. మళ్ళీ ఇవాళ కనిపించింది, ఫస్ట్ ఎడమ కన్ను, ఇవాళ కుడి కన్ను, ఎడమ కన్ను ఇక్కడ దాకా వచ్చాను, కుడి కన్ను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ శుక్రవారం అక్కడికి చెప్తారండి, శుక్రవారం రోజు వచ్చింది, మళ్ళా ఇవాళ వచ్చింది, వాటికి వారం రోజుల నుంచి పూజలు పెట్టి చెప్పాలని చెప్తున్నాను. మళ్ళా ఇవాళ కనిపించింది, ఫస్ట్ ఏమో ఎడమ కన్ను, ఇవాళ కుడి కన్ను, ఎడమ కన్ను ఇక్కడ దాకా వచ్చాను, కుడి కన్ను ఇక్కడికి వచ్చాను. అంతకుముందు ఏంటంటే ఇటువైపు కంటికి వచ్చినట్టుంది కదా, అంతకుముందు ఎడం కంటికి వచ్చిందండి. అవునండి, ఇక్కడ పెదేం కిందకు వచ్చి ఆగిపోయింది, అది పోయి శుక్రవారం. శుక్రవారం అవునండి, మళ్ళీ అదే శుక్రవారం మళ్ళీ ఈ రోజు గంట క్రితమే కుడి కన్నుకి వచ్చి గడ్డం కిందకు వచ్చి ఆగిపోయింది. ఇక్కడ కాంతిగా చూసాం, కళ్ళు కూడా రెండు ఏదో ఒక రకంగా తేడాగా ఉంది, చాలా వీక్గా కళ్ళు. శుభ సంకేతం అంటారా, ఓకేనండి. మన గుంటూరు మేత్రాసనంలో ఇదే జరగట్లేదు, ఎక్కడ లేదు. గుంటూరు జిల్లా మేత్రాసనం ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఇదే జరగటం. సరే సార్, థ్యాంక్ యూ.